యాదాద్రి జిల్లా చౌటుపల్లి మండలంలో బీజేపీ అభ్యర్థి రాజ్ గోపాల్ రెడ్డి ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పంతంగిలో ప్రచారం ముగిసిన అనంతరం రాజ్ గోపాల్ రెడ్డి సైతాబాద్ వెళ్లారు. అక్కడ టీఆర్ఎస్ నాయకులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి బీజేపీ జెండా కర్రను విసరడంతో టీఆర్ఎస్ కార్యకర్తకు గాయమైంది. దీంతో ఇరు వర్గాలు బాహాబాహికి దిగాయి. పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం ప్రచారంలో భాగంగా రాజ్ గోపాల్ రెడ్డి రెడ్డిబావి గ్రామం మీదుగా ఆరుగుడెం వెళ్లారు. అక్కడ ప్రసంగం ముగించే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. దీంతో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. రాళ్లు విసిరిన నిందితుల్ని పట్టుకోవాలని బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. కాసేపటి తర్వాత ఏసీపీ ఉదయరెడ్డి హామీతో కార్యకర్తలు ఆందోళన విరమించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రాజగోపాల్ రెడ్డిని అక్కడి నుంచి పంపించేశారు.
ఏ